శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రోన్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మే 10వ తారీఖున మరి లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ఈ లక్ష్మీ కుబేర హోమం ఎవరెవరు చేసుకోవాలి? ఫైనాన్షియల్గా వెనకబడి ఉన్నటువంటి వారు, ఆర్థికంగా చాలా నిలదొక్కుకోలేకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంటే, ఏజ్ భారైపోతుంటే, సంపాదన అనేది లేకపోతే అయోమయంలో ఉన్నటువంటి వారు లక్ష్మీదేవి అమ్మవారిని ఒక్కసారి ప్రసన్నం చేసుకుంటే మీకు మేలు జరుగుతుందంటే, నేను చేసేదల్లా ఒకటే ప్రయత్నం, అమ్మవారిని ఒప్పించి మీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది, లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. ఆ తర్వాత అమ్మవారిని ఎలా పూజిస్తారు, ఎలా కాపాడుకుంటారు డబ్బును అనేది కూడా మీరు తప్పకుండా మీరు చేయాల్సిందే. డబ్బు వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా ఖర్చులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంట్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైనా కూడా పొద్దెక్కేదాకా నిద్రపోకూడదు. సూర్యుడు ఉదయించి 7, 8, 9, 10 గంటల వరకు కూడా పడుకునే వాళ్ళు ఉంటారు. అలా పడుకుంటే ఆ ఇంట్లో దరిద్రం కూడా తాండవిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొంతమంది గడప లోపలికి చెప్పులు వేసుకొస్తారు, అలా వేసుకుని రావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరండి. కొనుకొని ఈ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటి, ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం ద్వారా ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు సిరి సంపదలు కూడా కలుగుతాయి. ఇంకొక వేళా విశేషం ఏంటంటే, గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి కాలం మే 1వ తారీఖు. ఈ లక్ష్మీ కుబేర హోమం కూడా పుష్కర సమయంలో చేస్తున్నాను. పుష్కరాలు ఏం మొదలవుతుందంటే, మేషంలో నుండి వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినటువంటి రోజున మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఈ నర్మదా నది తీరం ఒడ్డునే ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఆ రోజున ఆ యొక్క నర్మదా నది తీరంలో ఈ యొక్క పుష్కరాలు మొదలు చేస్తున్నారంటే చూడండి ఎంత అద్భుతమో, ఊహలకు కూడా అందదు అంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఓంకారేశ్వరుడు. నిజంగా ఈ యొక్క ఓంకారేశ్వరుడు వెలిసినటువంటి ఆ యొక్క నర్మదా నది తీరం ఒడ్డున అక్కడ మనం నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయంటే ఇది మహా గొప్ప వేళా విశేషం. ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించడానికంటే ముందే 24వ తారీఖు ఈ నెల ఏప్రిల్ నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళబోతున్నాను. అక్కడ మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించుకొని అక్కడ కొన్ని గోమతి చక్రాలు అమ్మవారి పాదుకల దగ్గర పెట్టి పూజలు జరిపించి దాన్ని శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి 5 గోమతి చక్రాలు కూడా నేను పంపిస్తాను. ఈ 5 గోమతి చక్రాలు మీ వ్యాపార సంస్థలలో గల్లా పెట్టెలలో పెట్టుకోవడం, బీరువాలో కానీ దేవాలయంలో కుంకుమ భరణిలో పెట్టుకోవడం, లేదంటే ఆ గోమతి చక్రాలను లాకెట్ లాగా చేయించుకొని మెడలో వేసుకోవడం కానివ్వండి, చేయండి, మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 18 బీజాక్షరాలు ఈ యొక్క నర్మదా నది పుష్కర జనంలో కలుపుతాను. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నాను. నేను ఇందువరకు నేను ఇక్కడికి మనకు గంగానది పుష్కరాలు మొదలయ్యాయి. మేషరాశిలోకి వచ్చేటప్పుడు గురువు అప్పుడు గంగానది పుష్కరాలు మొదలయ్యాయి. ఇప్పుడు నర్మదా నది, ఆ పవిత్ర జలాన్ని కూడా మీకు అందజేస్తాను. ఈ లక్ష్మీ కుబేరంతో పాటు, కుబేర హోమంతో పాటు, 5 గోమతి చక్రాలతో పాటు ఈ యొక్క గంగానది, అంటే నేను చెప్పినటువంటి ఈ యొక్క నర్మదా నది పవిత్ర జలము, దాన్ని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.